ఇప్పుడు ఎంత ఆలోచించినా అక్షర దొరకదురేనో అంత నా బ్యాటే నీ అక్షర క్షేమంగానే ఉంది శర్వాణి ఇప్పుడు నువ్వు నేను జోక్ చేసుకునే సిచువేషన్ లో లేవు శర్వాణి నీ కూతురి ప్రాణాలు నీ కెరీర్ కాపాడుకోవడానికి నీకు కేవలం 2 గంటలు మాత్రమే టైం ఉంది వచ్చి అక్షరని తీసుకెళ్ళు ఎక్కడ మా అక్షర ఇప్పుడు ఎక్కడ ఉంది నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను చెప్పండి అడ్రస్ నోట్ చేసుకో 1 నిమిషం अक्षर एक्कड़ुंदो నిజంగానే మా అక్షర ఇప్పుడు ఈ అడ్రస్ లోనే ఉంది కదా శర్వాణి నీకిప్పుడు ప్రతి సెకండ్ విలువైంది అనుమానాలు పక్కన పెట్టి పరిగెత్తు హలో హలో అమృత నీ పతనానికి ఒక్కొక్క మెట్టు నరుక్కుంటూ వస్తున్నాను సర్ 2 అవర్స్ నాకు 2 అవర్స్ టైం ఇవ్వండి సర్ ప్లీజ్ మా పాప అడ్రస్ దొరికింది నేను వెంటనే వెళ్లి తీసుకొస్తాను కమిషనర్ గారు ఇదంతా తను ఎస్కేప్ అవడానికి ఆడుతున్న నాటకం మీరు దయచేసి తన మాటలు నమ్మకండి కేసు ఫైల్ చేసి పంపించండి సర్ शिक्ष विधिंचिना नेनु सिद्धमे सरे శర్వాణి 2 అవర్స్ టైం ఇస్తాను ఈ 2 అవర్స్ లో నువ్వు అక్షరం తీసుకురాకపోతే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది థాంక్యూ సర్ ఈ 2 అవర్స్ లో నన్ను నా అక్షరాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాను Best of luck. Thank you, sir. రెండు గంటల్లో ఈ శర్వాణి దాని కూతుర్ని ఎలా తీసుకొస్తుందో నేను చూస్తాను ఇన్స్పెక్టర్ yes madam నాకు ఫోన్ లో చెప్పిన అడ్రస్ ఇల్లే మనకి ఇక్కడ ఎక్కువ టైం లేదు నిజంగా పాప ఇక్కడే ఉంటే వెంటనే అక్షరం తీసుకొని ఇక్క నుంచి వెళ్ళాలి క్విక్ ఓకే madam
ఇన్స్పెక్టర్ సెర్చ్ ఏడోకమ్మా నేను వచ్చేసాను కదా నీకేం కాదు ఊరుకమ్మా అమ్మా అక్షర నిన్న ఇక్కడ ఎవరు దాచారమ్మా ఇన్స్పెక్టర్ మనం ఇప్పుడు మాట్లాడుతూ కూర్చోడానికి టైం లేదు మనం అర్జెంటుగా అక్షరాన్ని తీసుకుని కమిషనర్ గారి ఇంటికి వెళ్ళాలి ఓకే మేడం అమ్మా అక్షర నీతో అన్ని విషయాలు తర్వాత మాట్లాడతాను నువ్వు త్వరగా నాతో రామ్మా ఇన్స్పెక్టర్ నేను పాపం తీసుకుని కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాను మీరు ఇక్కడే ఉండి ఇంటిని మొత్తం హ్యాండ్ఓవర్ చేసుకోండి ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో ఇక్కడికి ఎవరెవరు వచ్చి వెళ్తున్నారో మొత్తం అన్ని వివరాలు నాకు కావాలి అర్జెంటుగా చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసి తెలుసుకోండి అలాగే మేడం అక్షర పదమా Thank you.
కమిషనర్ గారు ఎక్కడ సర్ శర్వాని మీరు ఇచ్చిన 2 గంటల సమయం కూడా దాటిపోయింది కుంపతీసి పాపని తీసుకొస్తానని చెప్పి అట్నుచటి పారిపోయి ఉంటుందేమో నాకెందుకు శర్వాని మీద అనుమానం కలుగుతోంది అసలు ఎన్ని రోజుల నుంచి దొరికిన అక్షర ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తే 2 గంటల్లో దొరికేస్తుందా మీ శర్వాని ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ఈ డ్రామా అంతా ఆడుతుందేమోనని నా డౌట్ కమిషనర్ గారు మాయలేడి ఇంతకు ముందు నోటికి ఏదొస్తది మాట్లాడింది కదా ఏ కీర్తి ఇప్పుడు అక్షరం నా దగ్గర ఉంది చూడు ఇప్పుడు నేనే నిన్ను మెడ పట్టుకొని బయటికి గింతేసే టైం వచ్చింది అమ్మా అక్షర నువ్వు నా నుంచి దూరం అయ్యాక మీ అమ్మమ్మ తాతయ్యలు నన్ను టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నువ్వు నా దగ్గర ఉండాలనుకుంటున్నావా లేక మీ అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉండాలనుకుంటున్నావా మా కమిషనర్ గారి ముందే చెప్పమ్మా నీకేం భయం లేదమ్మా నీకు శర్వాణి కావాలో లేక మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కావాలో చెప్పమ్మా నేను మా అమ్మ దగ్గరే ఉంటాను అంకుల్ వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అమ్మా అక్షర తప్పమ్మా నేను నీ అమ్మమ్మని ఏ సరస్వతమ్మా నీకు గౌరవం ఇవ్వకున్నా నీ వయసుకైనా గౌరవం ఇవ్వాలి వెళ్ళక నుంచి ఏ కీర్తి పాప కోసం అదేదో కోర్టులో చూసుకుంటానని చెప్పావు కదా ఈ రోజు జరిగిందే రేపు కోర్టులో రిపీట్ అవుతుంది తప్ప నీకు కొత్తగా జరిగేదేమీ లేదు పిచ్చి పిచ్చి వేషాలు వేయడం మానేకపోతే ఈసారి ఏదో కేసులో నిన్ను ఇరికించి లాకప్ లో పడేస్తాను బయలుదేరిక నుంచి సారీ కమిషనర్ గారు వెళ్ళొస్తాం మూర్తి గారు రండి వెళ్దాం ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మనకు మంచిది కాదు ఐ యామ్ సారీ శర్వాణి నేను ఆవేశంలో 2-3 మాటలు స్లిప్ అవ్వాల్సి వచ్చింది ఇట్స్ ఓకే సార్ అవును ఇంతకు మీ పాపని ఎవరు కిడ్నాప్ చేసినట్టు అక్షర ఇప్పటికే చాలా డిప్రెషన్ లో ఉంది సార్ తనని ఇంటికి తీసుకెళ్లి అన్ని విషయాలు కూల్గా అడిగి తెలుసుకుంటాను ఓకే
వెంటనే తెలుసుకుని దానికి సంబంధించిన వాళ్ళపైన కేసు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయి. ఓకే సార్, అలాగే చేస్తాను. శ్రావ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ శర్వణి అమృతిని వదిలిపెట్టదు. అక్షరని కిడ్నాప్ చేసింది ఎవరో అని పాపని ఆరా తీసిన మరుక్షణం అక్షర తనని కిడ్నాప్ చేసింది అమృతే అని చెప్తుంది. ఇప్పటికీ అమృత అంటే ఆవేశంలో ఉన్న శర్వాణి ఇప్పుడున్న ఆవేశానికి రెట్టింపు ఆవేశంతో వెళ్ళి ఆ అమృతని అరెస్ట్ చేస్తుంది. ఈలోపు చక్రధర్ని కాల్చింది అమృతే అని గోవర్ధన్ గాడు సాక్ష్యం చెప్తాడు. రేఖ తనని అమృతే ఊర్నుంచి తన్ని తరిమేసిందని సాక్ష్యం చెప్తుంది. అక్షర కిడ్నాప్ కేసు, చక్రధర్ మర్డర్ కేసు, రేఖపై దౌర్జన్యం కేసు, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అమృత బయటికి రాదు. కొద్ది గంటల్లో అమృత చాప్టర్ క్లోజ్ అవ్వబోతుంది శ్రావ్య. అమృత, నువ్వెలా నన్ను నమ్మించి మోసం చేసి మా అత్తయ్య మావయ్యల చావుకి కారణమయ్యావో, అలాగే నేను నిన్ను నీకు తెలియకుండానే సూపులోకి దించుతున్నాను. హలో రేణు, అక్షర దొరికింది, తనని తీసుకుని ఇంటికి వస్తున్నాను. చైతన్య హత్య చేస్తుంటే చూసింది మన అక్షరే. ఆ హత్య చేసింది నేనే వదినా. నా భార్య పరువు కాపాడటం కోసం నేను ఇండియాకు వచ్చాను. డబ్బు తీసుకుని నన్ను మోసం చేసేసరికి అనుకోకుండా ఒక అమ్మాయిని చంపేశాను. అంతేకాని కావాలని మాత్రం చంపలేదు వదిన. చట్టం వేరు, రిలేషన్ వేరు. ఇలాంటి పరిస్థితుల్లో నా కన్న తండ్రి తప్పు చేసినా ఖచ్చితంగా నేను కస్టడీలోకి తీసుకుంటాను. 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 కస్టడీలోకి ఇప్పుడు అక్షర వచ్చి తను చూస్తుంటేగానే చైతన్య హత్య చేశాడని శర్వాణికి చెప్తే, అమ్మో, చైతన్యని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. అయ్యో, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడెలా? రామా, కిడ్నాప్ చేసిందెవరో, ఆ వ్యక్తి ఎలా ఉంటారో నువ్వు గుర్తు చేసుకుని చెప్పమ్మా. అట్లీస్ట్ తనని చూసి నువ్వు గుర్తుపట్టినా చాలు. ఈడ్చికెళ్ళి లాకప్లో వేస్తాను. అక్షర, ఏం ఆలోచిస్తున్నావమ్మా? చెప్పమ్మా, నిన్ను కిడ్నాప్ చేసిందెవరు?